హాయ్ అండి, వెల్కమ్ టు కుషిత్ రిషువులాక్స్. అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, మనము చాలామంది బొమ్మల కొలువు చేసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ప్యాకేజ్ ఏంటి అంటే దశావతారం సెట్ అన్నమాట. ఇవి కూడా మట్టితో చేసినవి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి నేను ఇది అన్ని చెక్ చేసి వాళ్ళ అడ్రస్కి మళ్ళీ రీసెండ్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అయితే వాళ్ళ గురించి ఏం చెప్పను. ఇది అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నారు. ఇది ప్రైస్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అని మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ దశావతారం సెట్లు ఇవన్నీ ఎందుకు బుక్ చేశారంటే, వాళ్ళు దసరాకి, నవరాత్రులకి కానీ లేదంటే సంక్రాంతికి కానీ బొమ్మల కొలువు చేసుకుంటారంట. ఆ బొమ్మల కొలువుకి సంబంధించి ఈ బొమ్మలు తీసుకున్నారు. ఇవన్నీ ఆన్లైన్లోనూ దొరికినాయి. నేను బయట చెక్ చేయమన్నారు నన్ను. బయట చెక్ చేయడానికి నాకు యాక్చువల్లీ, నేను ఇక్కడికి కొత్త ప్లేస్కి న్యూగా వచ్చాను కాబట్టి నాకు ఇక్కడెక్కడ అసలు ఐడియా లేదు ఈ బొమ్మలు ఎక్కడుంటాయి ఏంటి అనేసి. నెల్లూరులో అయితే మామూలుగా మనకి కుండలు తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అన్ని మట్టి బొమ్మలు చాలా చాలా క్యూట్గా బాగుంటాయి. ఇక్కడ ఒంగోలు అయితే నాకైతే ప్లేస్ ఐడియా లేదు, సరే అంత టైం లేదని చెప్పేసి నేను తనని చెప్పానమాట, మేడం గారు ఇక్కడ నాకు ఐడియా లేదు, మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి అంటే చేసుకున్నాను. ఇవి అసలు ఈ ఓపెన్ వీడియో ఎందుకు అని అంటే, ఏదైనా ఒకవేళ డ్యామేజ్ వచ్చిందంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు కదా, ఇది ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేయడానికి యూజ్గా ఉంటుంది కాబట్టి నేను డ్యామేజ్ అన్నీ చెక్ చేస్తున్నాను. డ్యామేజ్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట, ఏం డ్యామేజ్ లేదండి, చాలా నీట్గా ఇచ్చేసారని. అసలు ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది, కొంచెం బాగా ఇదిగా అనిపించింది అనమాట. అయితే ఇవన్నీ బొమ్మలు చాలా బాగున్నాయండి, కాకపోతే నాకు ఇందుకు కొంచెం ప్రైస్ ఎక్కువ అని అనిపించింది. అయితే చిన్న చిన్న బొమ్మలు కొంచెం బాగా వెయిట్ ఉన్నాయి. ఇవి ప్యాకింగ్ చూసారు అసలు ఎంత బాగా పంపించారో. నేనేమనుకున్నా అంటే, సరే మళ్ళీ వాళ్ళకి మనము ప్యాక్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే పక్కన పెట్టుకున్నాను. నిజంగా దశావతారం బొమ్మలు నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. మేము ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు మా సైడ్ బొమ్మలు కొలువు పెట్టింది లేదు, నేను చూసింది లేదు, ఇదే ఫస్ట్ టైం ఈ బొమ్మలు చూడటము. ఇదంతా చాలా బాగా అనిపించింది. ఈ బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి, దేవుడు అందరూ ఫేస్ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఓపెన్ చేశాను కదా, మీకు ఎవరికైనా దశావతారాలు బొమ్మలు ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది పర్టికులర్గా కొన్ని బొమ్మలు కావాలి అని అంటే మనకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇట్లా సెట్ సెట్గా కావాలంటే ఆన్లైన్లో నిజంగా చాలా బాగా అనిపించినాయి, అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా, అందుకోసం అనమాట. చూసారు కదా అసలు అన్ని బొమ్మలు చాలా బాగున్నాయి. ఇవన్నీ అయితే మనకి స్మాల్ సైజ్ అంటే మన హ్యాండ్ కొంచెం హ్యాండ్ మీద కొంచెం పెద్దగా ఉన్నాయి. అయితే వెయిట్ అదంతా చాలా బాగుంది, ఎక్కడ కూడా క్రాక్ కానీ ఎక్కడ కూడా అసలు డ్యామేజ్ అనేది రాలేదు. నిజంగా అంత పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారు. ఇలా ప్యాక్ చేయటం మళ్ళీ మనం ప్యాక్ చేయాలంటే అస్సలు మన వల్ల కాదనమాట. వాళ్ళంతా అసలు అది ఓపెన్ చేసి ఆ బొమ్మలన్నీ బయటికి తీయడానికే నాకు దాదాపు 40 మినిట్స్ టైం పట్టిందంటే మీరే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారనేది. నిజంగా అమ్మో దేవుడా అనిపించింది నాకు. అవన్నీ ఓపెన్ చేసి స్వెట్టింగ్ అసలు మామూలుగా రాలేదనమాట, ఎందుకంటే అంత టైం పట్టింది. 40 మినిట్స్ నేను ఓపెన్ చేయడానికి నీరసం వచ్చేసింది అనమాట. అయితే మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా వచ్చినాయి. నాకైతే ఏమనిపించింది అంటే, దశావతారాలు బొమ్మలు కొలువు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని అనిపిస్తుంది. అందులో మనకి దగ్గరలోనే దసరా ఉంది కదా, దసరాకి చాలామంది బొమ్మలు కొలువు పెట్టుకుంటారంట. నాకైతే ఐడియా లేదు. నాకైతే మా చిన్నప్పుడు మా ఇంట్లో మేము ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు, మేము దసరా రోజు ఒక్కరే చాలా బాగా చేసుకుంటాం. అందులోనూ ఇవి ఎక్కడ కూడా అసలు ఫేస్లో చాలా అసలు కలగా ఉన్నాయన్నమాట బొమ్మలు. నేను కొంచెం దగ్గరగా జూమ్ చేసి తీయాల్సింది, ఇది మా బాబు సెట్ చేసి పెట్టున్నాడు, నేను చూసుకోలేదన్నమాట, అందుకే మీకు అంత దగ్గరగా తీయలేకపోయాను. నేను మళ్ళీ వాళ్ళకి కొరియర్ చేసేటప్పుడు ఒక వీడియోలో క్లియర్గా బొమ్మను అయితే చూపిస్తాను. కావాలన్నా ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఒక బొమ్మ అయితే చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయో. మేడము అన్నారు ఏదైనా ఉడిని అట్లా ఉంటే అనుకోవచ్చు అని, అంటే ఉడినిలో షేప్ అంత నీట్గా రాదు ఫేస్, మట్టి బొమ్మలు అయితేనే చాలా బాగా వస్తాయి అని చెప్పారనమాట. ఇంకా నేను మనకు ఐడియా లేదు కదా, నాకు అసలు నేను ఎప్పుడు ఇలా దశావతారాలు ఉంటాయని నాకు పెద్దగా ఐడియా లేదు అసలు వాటి గురించి, అందుకే మేడంకి చెప్పానమాట, లేదండి నాకు ఐడియా లేదు, మీరు కావాలంటే ఎక్కడైనా బుక్ చేసుకోండి అని అంటే మేడం అన్నారు నేను ఎప్పుడు ఇట్లా చేసుకుంటానండి, అవి మీరు చెక్ చేయండి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి నేను అవన్నీ నీట్గా చెక్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళకి చెక్ చేసి ఫోటోలన్నీ చూపి
ఇవన్నీ వాళ్ళు బుక్ చేసుకుని నేను ఎందుకు చెక్ చేసుకుంటాను ఏంటి అని అంటే నేను చేసే వర్క్ ఇదే అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే అనుకోవాలి. ఇంట్లో ఉండే చేసుకోవటం, పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ట్యూషన్లు చెప్పుకుంటూ మంచిగా వచ్చిన ఆర్డర్ని ఇలా చెక్ చేసే అంటే చాలామందికి వేరే కంట్రీస్లో అలా ఉండే వాళ్ళకి పాసిబుల్ అవ్వదు. మోస్ట్లీ ఏంటికంటే చాలా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ చెక్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందో. ఎందుకనంటే అసలు నాకే 40 మినిట్స్ టైం పట్టిందంటే ఇంకా పెద్దవాళ్ళు అసలు అంత ఓపిక్గా ఇవన్నీ చేయలేరండి. ఇంక ఇవన్నీ నేను చెక్ చేసి వాళ్ళకి కొరియర్ వేస్తానమాట. ఎందుకు అని అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా చేసినా మనం రిటర్న్ అయితే ఈజీగా ఇచ్చేసేయచ్చు, కానీ అందరికి అలాంటి పాసిబుల్స్ లేనప్పుడు నేను అలాంటివన్నీ ఆర్డర్ తీసుకొని కంపల్సరీ వాళ్ళకి మంచిగా ఫీడ్బ్యాక్ తోటి మన దగ్గర నుంచి కూడా వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇది మళ్ళీ ప్యాక్ చేయడానికి చాలా సెక్యూరిటీగా అంటే ఎక్కడ ఏం డ్యామేజ్ లేకుండా సెక్యూర్గా పంపిస్తే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నీట్గా చెక్ చేసి మనం వాళ్ళ అడ్రస్కి వేసాము అని అంటే మనకి కొంచెం వాళ్ళు మనకి అమౌంట్ ఇట్లా ఇంత అని పే చేస్తారు, అవన్నీ ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరిని నేను ఉద్దేశించి అయితే అనట్లేదంటే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నేను చేసే వర్కే ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మనము ఒక చిన్న హెల్ప్ లాగా ఉంటుంది, మనకి కొంచెం మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అన్న పర్పస్ తోటే నేను ఈ వీడియో అయితే తీశాను. ఇలా ఉంటుంది చూసారు కదా, నిజంగా ఇవంతా ఓపెన్ చేసి అవంతా చేసుకోవడం మళ్ళీ ఆఫ్టర్ ఈ క్లీనింగ్ చేసుకోవడం ఇదంతా కూడా ఉంటుంది. అంత ఈజీ అయితే ఏం కాదండి ఇలాంటి బిజినెస్ కూడా. ఎందుకు అని అంటే మనకు టూ మచ్ వర్క్ ఉంటుంది, పిల్లలు ఇంట్లో వర్క్ చేసుకోవడము, పిల్లల్ని ట్యూషన్లు చెప్పించుకోవడము, అవన్నిటితో పాటు ఇవన్నీ పర్టికులర్గా వీడియోలు తీసి మొత్తం డ్యామేజ్ వచ్చిందా లేదా అన్నీ నీట్గా చెక్ చేసుకొని వాళ్ళకి నీట్గా అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి కొరియర్ చేయగలిగితేనే మనకి ఫీడ్బ్యాక్ బాగుంటుంది, ఇంకొకసారి మళ్ళీ మనం ఇది చేయగలుగుతాము. అంతేగాని ఏదో వచ్చేసింది మనము ఆర్డర్ చేసేసామా అంటే ఇవన్నీ కుదరం అంటే దీనికి వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఎందుకనంటే నేను చాలా ఫేస్ చేస్తున్నాను, ఇంకొక వీడియోలో కంపల్సరీ దాని గురించి కూడా చెప్తాను, స్ట్రగుల్ చేసినవి నేను లాస్ అయినవి కూడా చెప్తాను. ఇదైతే ఇంకొకరు కూడా ఇది బిజినెస్ గురించి ఒకసారి ఒక వీడియో తీయండి అని చెప్పారు, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అది కూడా చెప్తాను. ఇప్పుడు చూసారు కదా బొమ్మలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు. ఈ బొమ్మల్లో దశావతారాలన్నీ నేమ్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా చిన్న చిన్న బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి, అన్నీ అయితే అసలు ఫేస్ అయితే చాలా చాలా కలగా ఉన్నాయన్నమాట. మన బొమ్మల కులలో కూడా బొమ్మలను చూస్తే చాలా ఆనందపడుతుంటాం కదా. నేనైతే చాలా వీడియోస్లోనే చూసాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదన్నమాట. మా సైడ్ అసలు ఎప్పుడు ఇలా పెట్టడము, మనము వాళ్ళు పిలుస్తారు కదా తాంబూలానికి అట్లా వెళ్ళలేదన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనము వీడియోలు అట్లా చూసినప్పుడు కూడా అబ్బబ్బలే అనిపిస్తుంది అన్నమాట. ఆ బొమ్మలన్నీ చూస్తుంటే నేను అలా చూసి ఆనందపడ్డాను, కానీ ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. చూసేసరికి చాలా థ్రిల్గా అనిపిస్తుంది. మీకు కూడా వీడియో నచ్చింది అనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.